వారికి చెప్పింది ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగానే ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడూ వ్యక్తిగతంగా ఒక్క మాట అనను, ఎప్పుడు కూడా మాట్లాడితే పబ్లిక్ పాలసీ, ప్రజా సమస్యలు మీ దృష్టిలో తీసుకొస్తాను తప్ప ఏం మాట్లాడినా ఆ రోజు చెప్పాను. ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా వారికి నేను చెప్పింది, ఆయనను ఏకవచనంతో పిలిచినా నేను ఆయనకి చాలా మర్యాదగా అలాగే సార్ జగన్ గారు, అలాగే సార్ ఇలాగే సార్ మాట్లాడాను. ఎందుకు ఈ మధ్యనే జగన్ నువ్వు అని అంటున్నానంటే, ఎప్పుడు పాలిటిక్స్లో ఒక యుద్ధంలో కానీ ఇంక్లూడింగ్ ఫ్యాక్షన్ యుద్ధాల్లో కూడా మాఫియా వాళ్ళు కూడా ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రారు. మగాళ్ళు మాట అనుకుంటారు. మధ్య యుగాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఆడవాళ్ళని ఏదైనా చేశారేమో, కానీ మన దేశపు రాజులు ఛత్రపతితో సహా ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి మహానుభావులు ఎప్పుడు విదేశాల నుంచి దురాక్రమణదారులు వస్తే వారి పాలకుల్ని, వారి ఆడవారిని ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు. ఇది మన దేశ సంస్కృతి. ఈ వైఎస్ జగన్ అనే వ్యక్తి ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడితే, కొన్ని సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా నేను మాట్లాడుతుంది భవన నిర్మాణ కార్మికుల గురించి, నేను మాట్లాడుతుంది ఆడపడుచుల భద్రత గురించి, నేను మాట్లాడుతుంది ఉపాధి అవకాశాల గురించి, యువత నేను మాట్లాడుతుంది యువతకి ఉపాధి అవకాశాలు అడగడానికి, లేదంటే పోలీసు అధికారులకి సకాలంలో ఉద్యోగాలు రావట్లేదు, టీఏలు డిఏలు, లేదంటే ఒక సరెండర్ లీవ్స్కి డబ్బులు పే చేయమని, లేదా స్కూల్స్ ఓపెన్ అయిపో సరిగ్గా ఉండకపోతే క్లోజ్ చేస్తుంటే స్కూల్ పిల్లల సంబంధించి కానీ, ఎప్పుడు ప్రజా సమస్యల మీద తప్ప ఏ రోజు వ్యక్తిగతంగా ఆయన ఒక మాట అన్నారు. కానీ ఎంత మనం మాట్లాడినా అతను, అతని తాలూకు మద్దతుదారులు సోషల్ మీడియాల్లో కానీ చాలా నీచంగా చాలాసార్లు తిట్టారు. నిన్న దెందులూరు ఉంగుటూరు సభలో కూడా మాట్లాడుతూ జగన్కి అర్థం కాంది ఏంటంటే, జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి, ఎప్పుడన్నా సరే ఇన్నిసార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతీ మేడం గారిని మేము ఎంత మర్యాదగా మాట్లాడు, అసలు ఆవిడ గురించి ప్రస్తావన కూడా తీసుకురాం. మీ వ్యక్తిగత జీవితం అది, ఆవిడ రాజకీయాల్లో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటిది జగన్ నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే, గత కొన్ని సంవత్సరాలుగా మా వీర మహిళల్ని తిట్టిస్తాం, మా పనిచేసే ఆడపడుచుల్ని కించపరుస్తాం, ఒకలాంటి మానసిక వేధింపులు గురి చేస్తారు మీ సోషల్ మీడియా టీం మెంబర్స్, ఇవన్నీ భరించి కూడా చాలా ఉన్నాం బాగా. నువ్వు ఒక్కసారి కాదు, నేను ఏ సమస్య గురించి మాట్లాడితే అది వదిలి నువ్వు వేరే మాట్లాడుతావు. నేను ఈ రోజున చెప్తున్న జగన్, నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్, నువ్వు సంస్కారహీనుడివి జగన్, నీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడు. పెళ్ళాం పెళ్ళాం అని మాట్లాడతావండి జగన్, నువ్వు భార్య సతీమణి సహధర్మచారిణి చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్. నేను నా భార్యను అన్నందుకు నాకు ఏ ఇబ్బంది లేదు, మేము భరిస్తాం, ఎందుకంటే నేను నా భార్యకి చెప్పొచ్చాను, నా తల్లికి చెప్పొచ్చాను, క్షమించండి అమ్మా నన్ను, నా వల్ల మిమ్మల్ని మీరు మాటలు పడుతున్నారు, నేను నా ఆడపడుచుల కోసం వచ్చాను, నా అన్నదమ్ముల కోసం వచ్చాను, మా యువత కోసం వచ్చాను, మా రైతాంగాని కోసం వచ్చాను, వాళ్ళకి నిలబడే పరిస్థితుల్లో నన్ను కొన్ని మాటలు అంటాను, ఆ పరిస్థితులు మిమ్మల్ని కూడా ఒక మాట అనొచ్చంటే, నా భార్య బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది, అర్థం చేసుకుంది, క్షమించమని చెప్పగలిగాను, అంతకుమించి ఇంకేం చేయలేదు. ఒక మామూలు గృహిణి ఇంట్లో కూర్చొని పిల్లల్ని పెంచుకుని ఒక గృహిణిని ఇంత నీచంగా జగన్, చిన్నపిల్లలు మా ఒక ప్రోగ్రాంలో ఎంత నీచపు స్థాయి అంటే జగన్ ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోయే జగన్, నువ్వు ఇంత నీచత్వానికి నువ్వు వెళ్ళిపోతా నేను అనుకోలేదు జగన్. నేను అంత నీచత్వం, అంత సంస్కారహీనుడు ఈ జగన్ నువ్వు. సార్
ఎన్ని వదిలేద్దాం? గత కొద్ది రోజులుగా మీ అందరికీ తెలుసు.